Hello everybody, welcome to DSC and Groups Zone. అందరికి కూడా నమస్కారం అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను రెండు తెలుగు రాష్ట్రాలలో అధ్యాపక నియామకాల కోసం టెట్ డిఎస్సిల జాతర కొనసాగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో టెట్ నిర్వహణ జరిగింది, డిఎస్సి కోసం వేచి చూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టెట్ జరిగినా కూడా మళ్ళీ డిఎస్సి ముందు ఒక టెట్ అనేది నిర్వహిస్తారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో డిఎస్సి టెట్ వీటి హవా నడుస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మెయిన్స్ కూడా ఉంది, ప్రిలిమినరీ అయింది, మెయిన్స్ ఉంది. దానికి కూడా ఈ శిశు వికాసం అధ్యాపనం అనేది అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అలాగే ఏపీ టెట్, తెలంగాణ టెట్, ఇంకా వీటితో పాటు ఒరిస్సా టెట్, వీటికి ఉపయోగపడే విధంగా ఇక్కడ టెట్ సాధన బిట్లను మనం అందిస్తూ వస్తున్నాం. అయితే ఇందులో భాగంగా మనం ఇంతకుముందు వీడియోలో ఒక 20 బిట్లను మనం అధ్యయనం చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, వెళ్ళి చూడండి. అలాగే ఈ ప్లేలిస్ట్లో శిశు వికాసం అధ్యాపనం చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఫోల్డర్ అనేది ఉంది, అది ఓపెన్ చేస్తే ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా మీకు అందుతాయి. సో ఇప్పుడు 20 బిట్లను మనం పూర్తి చేసుకున్నాం. 21వ బిట్ని ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ వీడియోలో 21వ బిట్ నుంచి ప్రారంభిస్తున్నాం. ఇకపోతే ఆర్ఎన్ఏకు సంబంధించి సరైన తేది క్రింది వాటిలో గుర్తించండి. ఆర్ఎన్ఏకు సంబంధించి సరైనది ఆర్ఎన్ఏ. ఎందుకే ఆర్ఎన్ఏ అంటే ఏమిటి, ఆర్ఎన్ఏ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి? ఆర్ఎన్ఏ అనగా రైబో న్యూక్లిక్ యాసిడ్. జెనెటిక్ కోడ్ ఏదైతే ఉంటుందో ప్రతి సంతతికి కూడా ఒక జెనెటిక్ కోడ్ అనేది ఉంటుంది. ఇది ఈ జెనెటిక్ కోడ్ని తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేయటంలో ఇది డిఎన్ఏకు సహాయకారిగా ఉంటుంది. ఇది రైబో న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ యొక్క, అంటే దీనికి సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్. క్రింద ఉన్న 4 స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ ఇది. 22వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 22. క్రింది వాటిలో అనువంశికవాది కానివారు ఎవరు, అంటే క్రింద 3 అనువంశికవాదులు ఉన్నారు, అందులో ఒకరు అనువంశికవాది కానివారు ఉన్నారు, వారెవరో గుర్తించండి. అనువంశికవాది కానివారు జవాబు ఆప్షన్ 4, స్కోడాక్ అనువంశికవాది కాదు, మిగిలిన 3 అనువంశికవాదులే. గ్రెగర్ మెండల్ అనువంశికవాది, విన్షెప్ అనువంశికవాది, ఆల్పోర్ట్ అనువంశికవాది. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అనువంశికవాదుల గురించి ఏవిఎం అని గుర్తుపెట్టుకోండి. ఏవిఎం అనువంశిక వాదులకు ఉదాహరణ ఏవిఎం. ఏ మీన్ ఆల్పోర్ట్, వి మీన్ మెండల్, ఏ మీన్ ఆల్పోర్ట్, వి మీన్ విన్షెప్, ఎం మీన్ మెండల్. ఇక్కడ ఏవిఎం ప్రొడక్షన్ గుర్తుపెట్టుకోండి, ఏమిన్ ఆల్పోర్ట్, విమిన్ విన్షెప్, ఎమ్మిన్ మెండల్, ఈ 3 అనువంశికవాదులు. స్కోడాక్ ఒకరి అనువంశికవాదు కాదు. 23వ బిట్టు క్రింది వారిలో పరిసరవాది కానివారు ఎవరు, పరిసరవాది గాల్టన్ పరిసరవాది కాదు, మిగిలిన వారు ఈ 3 కూడా పరిసరవాదులే. ఎవరు, బీబీ బోరింగ్ బాగ్లే, డబ్ల్యూ మీన్ వాట్సన్, బీబీడబ్ల్యూ. ఓకే, బీబీడబ్ల్యూ ఏంటి, బీబీడబ్ల్యూ కోడ్ దేనికి, పరిసరవాదులందరికీ బీబీడబ్ల్యూ కోడ్. క్రింది వారిలో పరిసరవాదులు ఎవరు, బోరింగ్,
మరియు బాగ్లే వాట్సన్, బోరింగ్ బాగ్లే వాట్సన్ ఈ ముగ్గురు పరిసరవాదులు. ఒక గార్టన్ ఒకటే పరిసరవాది కాదు. సంయుక్త బీజం దశలో పై పొర ఏర్పరచని నిర్మాణం క్రింది వాటిలో ఏది గుర్తించండి. బిట్టు మరోసారి, సంయుక్త బీజం దశలో పై పొర ఏర్పరచని నిర్మాణాన్ని ఏమంటారు? నాభి రుజువు, పిండము, జరాయువు, అమ్నియాటిక్ సంచి. సరైన జవాబు ఆప్షన్ 2, పిండం సరైనటువంటి జవాబు. సంయుక్త బీజం దశలో పై పొర ఏర్పరచని నిర్మాణంని పిండము అని చెప్పి అంటారు. పిండదశకు సంబంధించి సరైనది ఏది క్రింది వాటిలో? పిండదశకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. 7 నెలలకి శిశువు తయారవుతుంది, లోపలి పొర పిండంగా మారుతుంది, శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఈ దశ ఫలదీకరణం నుంచి 2 వారాల వరకు ఉంటుంది. పిండదశకు సంబంధించి ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. పిండదశ అంటే శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. 26వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 26. పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం క్రింది వాటిలో ఏది? పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు, పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం క్రింది వాటి ఏది అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 1, ఇంద్రియ మూర్త అమూర్త. దశలు పుట్టినప్పటి నుంచి కౌమరం వరకు గల దశలు, ఇంద్రియ దశ, మూర్త దశ, అమూర్త దశ, ఇది వరుస క్రమం. సరైన వరుస క్రమం ఇంద్రియ మూర్త అమూర్త. ఇకపోతే 27వ బిట్ని మనం చూస్తాం. కౌమర దశలో మానసిక వికాసానికి సంబంధించి సరైనది? కౌమార దశలో అంటే టీనేజ్ మానసిక వికాసం ఎలా ఉంటుంది? ప్రశ్నించే వయసు, అన్వేషణ దశ, సందిగ్ధ వయస్సు, అభ్యసన సంసిద్ధత దశ, వీటిలో సరైన జవాబు ఏది? జవాబు ఆప్షన్ 3, సందిగ్ధ వయస్సు. కౌమార దశ ఏదైతే ఉందో టీనేజ్ అయితే కౌమార దశను సందిగ్ధ దశ అని చెప్పి అంటారు. 28వ బిట్టు, రెండు వాటిలో భాషా వికాసానికి సంబంధించి సరికానిది ఏది గుర్తించండి. చూడండి, భాషా వికాసానికి సంబంధించి సరికానిది ఇది ఆప్షన్ 3, సో దీన్ని మనం పక్కన పెట్టినట్లయితే, అంటే ఇప్పుడు భాషా వికాసానికి సంబంధించి సరైన స్టేట్మెంట్లను ఇప్పుడు ముందు చూద్దాం. శైశవ దశలో ప్రాక్ వాక్ రూపాల ద్వారా శిశువు తన హావభావాలను వ్యక్తపరిచే దశ శైశవ దశ. వాగుడుకాయ దశ అని పూర్వ బాల్య దశను అంటారు. చాలా సందర్భాల్లో బిట్లు చేయి, ఎన్నో టెక్లలు బిట్లు చేయి, మళ్ళీ చూడండి. వాగుడుకాయ దశ పూర్వ బాల్య దశ శైశవ దశ తర్వాత పూర్వ బాల్య దశ, పూర్వ బాల్య దశ తర్వాత ఉత్తర బాల్య దశ. అయితే ఇక్కడ పూర్వ బాల్య దశ ఏదైతే ఉందో ఈ పూర్వ బాల్య దశను వాగుడుకాయ దశ అని చెప్పి అంటారు. ఎందుకంటే అప్పుడప్పుడే మాటలు, అంటే ఒక శిశువుకి 3 సంవత్సరాలు ప్రాయం వచ్చిన తర్వాత మాటలు అనేవి వస్తాయి కాబట్టి, అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, అంటే ఇలా ఈ విధంగా అనేకమైన ప్రశ్నలు వేధిస్తూ, అంటే పెద్దవాళ్ళకి వాళ్ళు ప్రతీది కూడా అడుగుతూ ఉంటారు, ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు కాబట్టి, ఈ విధంగా అప్పుడప్పుడే మాటలు వచ్చుంటాయి కాబట్టి వారి యొక్క హావభావాలన్నీ కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. వాటన్నింటినీ కూడా పెద్దవాళ్ళు ఓర్పుతో సహనంతో వాటికి జవాబులు అందించాల్సి ఉంటుంది.
కాబట్టి పూర్వ భర్య దశను వాగుడుకాయ దశ అని చెప్పి అంటారు. మరి శైశవ దశలో ప్రాక్ వాక్ రూపాలు అనేవి అంటే ఏవైతే ఉంటాయో వీటి ద్వారా హావభావాలను శిశువు వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ సరైనదే, ఈ స్టేట్మెంట్ సరైనదే. కౌమార దశ ఏదైతే ఉందో ఈ కౌమార దశ, దీని విషయంకి వస్తే అమూర్త ఆలోచనలు పెరగడం వల్ల, కౌమార దశలో అమూర్త ఆలోచనలు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అమూర్త ఆలోచనలు కౌమార దశలో పెరుగుతాయి. ఓకే, దీనివల్ల కవితలు అల్లడం, రచనలు చేయటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంటే వారిలో ఉన్న సృజనాత్మకమైనటువంటి అంశాలని, సృజనాత్మక జ్ఞానంని బయటికి తీస్తూ ఉంటారు. ఓకే, వాగుడుకాయ దశ పూర్వ బాల్య దశ కనుగా అమూర్త ఆలోచన పెరిగే దశ కౌమార దశ, టీనేజ్. కాబట్టి ఇక్కడ కవితలు రచనలు చేస్తూ ఉంటారు పిల్లలు. నెక్స్ట్ 29 బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 29 నైతిక వికాసానికి సంబంధించి సరైనది ఏది? క్రింది వాటిలో నైతిక వికాసానికి, నైతిక వికాసానికి సంబంధించి సరైన స్టేట్మెంట్. నైతిక వికాసం దీనికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ గుర్తించండి, అది బిట్టు. జవాబు, పూర్వ బాల్య దశ నైతికతను, పూర్వ బాల్య దశలో నైతికతను దాని యొక్క ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. పూర్వ బాల్య దశలో, పూర్వ బాల్య దశలో నైతికతను, పూర్వ బాల్య దశలో నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. ఇది నైతిక వికాసం. దీని ప్రకారం, నైతిక వికాసం ప్రకారం ఇక్కడ ఏమంటున్నారు, పూర్వ బాల్య దశలో, పూర్వ బాల్య దశలో నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. ఇకపోతే బిట్ నెంబర్ 30 సాంఘిక వికాసానికి సంబంధించి, సాంఘిక వికాసం ఏదైతే ఉందో ఈ సాంఘిక వికాసంకు సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్లు సరైనవి ఉన్నాయి, 1 స్టేట్మెంట్ రాంగ్ ఉంది, అదేదో గుర్తించండి. పూర్వ బాల్య దశ సాంఘిక క్రీడ, కౌమార దశ పాత్ర గుర్తింపు, శైశవ దశ సంసర్గ క్రీడ, ఉత్తర బాల్య దశ ముఠా దశ, ఇలా ఉన్నాయి. మరి సాంఘిక వికాసం దీనికి సంబంధించినంత వరకు తప్పుగా ఉన్నటువంటి ఆప్షన్ ఏది గుర్తించండి. జవాబు, శైశవ దశ సంసర్గ క్రీడ అన్నది ఇది తప్పుడు స్టేట్మెంట్. ఇక్కడ పూర్వ బాల్య దశ ఏదైతే ఉందో, సారీ ఇక్కడ 30 బిట్ చూడండి. శైశవ దశ ఏదైతే ఉందో ఈ శైశవ దశలోని పిల్లలు ఏకాంతర క్రీడల్లో పాల్గొంటూ ఉంటారు, సంసర్గ క్రీడ కాదండి. ఇక్కడ శైశవ దశ ఏకాంత క్రీడల్లో పాల్గొంటూ ఉంటారు కాబట్టి తప్పు. ఏకాంత క్రీడల్లో వీళ్ళు నిమగ్నమే ఉంటారు. ఇక మిగిలిన 3 స్టేట్మెంట్లు, పూర్వ బాల్య దశ, పూర్వ బాల్య దశ ఏదైతే ఉందో ఈ పూర్వ బాల్య దశలో, ఈ పూర్వ బాల్య దశలో సాంఘిక క్రీడ అనేది ఉంటుంది. ఎస్, పూర్వ బాల్య దశ పిల్లలు సాంఘిక క్రీడను కనబరుస్తూ ఉంటారు. కౌమార దశలోని పిల్లలు పాత్ర గుర్తింపును కోరుకుంటూ ఉంటారు.
ఉత్తర బాల్యదశ ముఠాదశ అని మనం చెప్పవచ్చు. ఈ మూడు స్టేట్మెంట్లు సరైనవే. ఈ స్టేట్మెంట్ సరైనది, ఈ స్టేట్మెంట్ సరైనది, ఈ స్టేట్మెంట్ సరైనది, ఇది ఒకటే రాంగ్. ఎందుకు? శైశవ దశ ఏకాంత క్రీడల్లో ఈ పిల్లలు, శైశవ దశలో పిల్లలు ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే బిట్టు మర్చిపోకూడదు ఎగ్జామ్లో. అందు గురించి కౌమర దశ మీకు తెలిసిందే, పాత్ర గుర్తింపు కోరుకుంటారు. ముఠాదశ ఉత్తర భార్య దశ గుర్తుపెట్టుకోండి. సాంఘిక క్రీడ దశ పూర్వ భార్య దశ, మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. 31వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 31. క్రింది వాటిలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత గుర్తించండి. మానసిక వికాసంకు సంబంధించి సరికాని జత. ఉత్తర బాల్యదశ ఇక్కడ కార్యకారణ సంబంధం అర్థం చేసుకోగలరు అని ఉంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది రాంగ్ స్టేట్మెంటు. ఉత్తర బాల్యదశలోని పిల్లలు కార్యకారణ సంబంధం అర్థం చేసుకుంటారు అన్నది రాంగ్ స్టేట్మెంటు. చూడండి, మానసిక వికాసం ఇక్కడ దేని గురించి చూస్తున్నాం, ఇక్కడ బిట్టు దేని మీద వచ్చింది, మానసిక వికాసం అంటే పిల్లల యొక్క మానసిక వికాసం ఎప్పుడు ఎలా ఉంటుంది అన్న వాటిలో రాంగ్ స్టేట్మెంట్ను గుర్తించండి అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ కార్యకారణ సంబంధం ఏదైతే ఉందో, ఈ కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ. కార్యకారణ సంబంధం కార్యము, ఆ కార్యానికి గల కారణం ఏమై ఉంటుంది, కార్యంకి దానికి కారణం, వీటి మధ్య సంబంధం ఏమిటి అని అర్థం చేసుకునే దశ కౌమార దశ. ఉత్తర బాల్య దశ కాదండి, కౌమార దశ. అంటే ఇక్కడ ఉత్తర బాల్య దశలో ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి కానీ అర్థం చేసుకోలేరు పిల్లలు. కౌమార దశలో ఆ ప్రశ్నలకి అర్థం చేసుకునేటటువంటి మానసిక పరిపక్వత కలిగి ఉంటారు ఎవరు, కౌమార దశ పిల్లలు. కాబట్టి కార్యకారణ సంబంధం ఏదైతే ఉందో, ఈ కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ ఉత్తర బాల్య దశ. ఏదండి? ఉత్తర బాల్య దశ కాదు, ఇది కౌమార దశ. కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ కౌమార దశ. మిగిలిన చూడండి, ఎస్, ప్రశ్న దాని యొక్క అర్థము. ప్రశ్నార్థకాల దశ అని పూర్వ భార్య దశని అంటారు. సంధి దశ అని కౌమార దశను అంటారు. అంటే ఇటు వారు పిల్లలు కాదు, అటు వయోజనులు కారు. సంధి దశలో ఈ కౌమార దశ పిల్లలు ఉంటారు. ఇక శైశవ దశ పిల్లలు ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండటానికి ఆసక్తి చూపరు. చూడండి, బిట్టు మనకు రావచ్చు రే పొద్దున్న. ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ, ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండటానికి ఆసక్తి చూపని దశ కింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శైశవ దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండటానికి ఆసక్తి చూపని దశ శైశవ దశ. ఇది వీరి యొక్క మానసిక పరిస్థితి ఇలా ఉంటుంది శైశవ దశలో. ఇక సంధి దశ ఏదైతే ఉందో దీన్ని కౌమార దశ అని చెప్పి పేర్కొంటాం. ఇక్కడ కౌమార దశలోని అంటే టీనేజ్ పిల్లల యొక్క మానసిక వికాసం సంధి దశ అని చెప్పొచ్చు. అంటే యుక్త వయస్కులు కారు, ఇటు పిల్లలు కారు. ఓకే, పూర్వ బాల్య దశ ప్రశ్నార్థకాల దశ అని అంటారు. పూర్వ బాల్య దశను ప్రశ్నార్థకాల దశ అని చెప్పి అంటారు. కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే మానసిక పరిపక్వత గల దశ కౌమార దశ, ఉత్తర బాల్య దశ కాదు. కాబట్టి ఆప్షన్ 1 ఏదైతే ఉందో అది రాంగ్ స్టేట్మెంటు. ఇది రాంగ్ స్టేట్మెంటు. ఆప్షన్ 1 అనేది రాంగ్ స్టేట్మెంటు. సరే, మిగిలినటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా సరైనవి. 32వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 32. కౌమార దశ లక్షణం కానిది క్రింది వాటిలో ఏది? కౌమార దశ లక్షణం కానిది
ఉద్వేగ అస్థిరత ఉంటుంది, ప్రజ్ఞా వికాసం ఉచ్చ స్థాయిలో ఉంటుంది, నాయకారాధన ఉంటుంది, ముద్దు పలుకులు మాట్లాడుతారు. జవాబు, ముద్దు పలుకుల దశ శైశవ దశ, ఇది రాంగ్ స్టేట్మెంట్. టీనేజ్ పిల్లలకు సంబంధించి ఇది ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ముద్దు పలుకులు మాట్లాడే దశ శైశవ దశ. ఏదండి? శైశవం. ఓకే, శైశవం, ముద్దు పలుకులు శైశవం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇక ఉద్వేగ అస్థిరత ఉంటుంది. కౌమారం టీనేజ్ పిల్లల్లో ఉద్వేగంలో స్థిరత్వం అనేది ఉండదు. చిన్న చిన్న విషయాలకి ఉద్వేగం చెందిపోతూ ఉంటారు తొందరగా. నాయకారాధన ఉంటుంది. ఎస్, ఇక్కడ వారికి నచ్చినటువంటి హీరోలు, వారికి నచ్చిన వ్యక్తుల్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మహేష్ బాబు అని, రామ్ చరణ్ అని, ప్రభాస్ అని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అనేవాళ్ళు ఇష్టంగా ఉంటారు. కాదనము ఇక్కడ ఈ టీనేజ్ పిల్లలు అది కాస్త ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా దాన్ని అంటే పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. నాయకారాధన ఎక్కువగా, అంటే క్రికెట్ ప్లేయర్స్ అవ్వచ్చు, లేకపోతే సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇటువంటి వారిని ఎక్కువగా పూజించేటటువంటి దశ టీనేజ్. ఎస్, ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, నాకు ఇష్టమైన హీరోలు ఉంటారు, కానీ అది ఎంతవరకు ఇష్టము? ఏదో సినిమా చూసి వచ్చేస్తాం, ఆ ఇష్టంని మనసులో పెట్టుకుంటాం తప్ప పెద్దగా దాని మీద స్పందించము. కానీ ఇక్కడ ఆ ఇష్టమైన వ్యక్తుల్ని ఎక్కువగా వీళ్ళు పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా వారి గురించి ఆలోచిస్తూ, వారిలో అంటే వారిని రోల్ మోడల్గా గ్రహిస్తూ, వారిలాగా ఎక్కువగా ఆలోచన, అంటే వారి కోసం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది నాయకారాధన దశ టీనేజ్. ఉద్వేగ అస్థిరత అనేది ఉంటుంది, ఉద్వేగ అస్థిరత అనేది ఉంటుంది టీనేజ్తో. ఎస్, ప్రజ్ఞా వికాసం ఉచ్చ స్థాయిలో ఉంటుంది. ప్రజ్ఞా వికాసం అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది అది. ఇక ముద్దు పలుకుల దశ అనేది ఇది శైశవ దశ కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ తప్పు. ఇది కౌమార దశ లక్షణంతో వర్తించదు. 33వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 33. శైశవ దశలోని శిశువు, చూడండి, శైశవ దశ అంటే ప్రారంభ దశ. శైశవ దశ తర్వాత పూర్వ బాల్యదశ, ఆ తర్వాత ఉత్తర బాల్యదశ అనేది వస్తాయి కదా. సో శిశువు యొక్క ప్రారంభ దశను శైశవ దశ అని చెప్పి అంటాము. శైశవ దశలో శిశువు తల్లిని లేదా తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వటం ఈ క్రింది ఏ వికాసానికి సంబంధించినది? మానసిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, ఇలా బిట్టు వస్తే మీరు సరైన జవాబు దేన్ని గుర్తిస్తారు? సరైన జవాబు గుర్తించండి. ఇదే బిట్టు ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం, అప్పుడు మీరు సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? శైశవ దశలో ఉన్నటువంటి శిశువు తల్లిని కానీ లేదా తన అవసరాలను తీర్చే వ్యక్తిని కానీ చూసి నవ్వడం అనేది సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి చర్య. ఇది సాంఘిక వికాసానికి సూచన. ఓకే, 33. 34వ బిట్టు చూద్దాం. బిట్ నెంబర్ 34. ఏ దశలో అలవర్చుకున్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది? బిట్టు మరోసారి, ఏ దశలో అలవర్చుకున్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగా భవిష్యత్తులో సాంఘిక సర్దుబాటు ఆధారపడి ఉంటుంది? ఇదే బిట్టు ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, సరైన జవాబుకు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1, పూర్వ బాల్యదశ సరైనటువంటి జవాబు. పూర్వ బాల్యదశ అంటే శైశవ దశ తర్వాత వచ్చినటువంటి పూర్వ బాల్యదశ, అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అంటే కదా, ఈ దశలో ఉన్నటువంటి పిల్లల్ని పూర్వ బాల్యదశ పిల్లలు అని చెప్పి అంటాము. ఈ పూర్వ బాల్యదశలో అలవర్చుకున్న పిల్లలు ఈ స్టేజ్లో
మీరు సాంఘిక ప్రవర్తనలు ఏవైతే అలవర్చుకుంటారో వీటి ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది అన్నది మనం గుర్తించాలి. 35వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 35. ఈ క్రింది వాణిలో శైశవ దశకు సంబంధించినది, చూడండి, శైశవ దశకు సంబంధించినది అంటే శైశవ దశకు సంబంధం లేనిది, శైశవ దశతో సంబంధం లేనిది అన్నది బిట్టు. 4 ఆప్షన్లు ఉన్నాయి, వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. శైశవ దశలో ఏకాంతర క్రీడల్లో పాల్గొంటారు, ఏకాంతర క్రీడ ఇది శైశవ దశ యొక్క లక్షణం. ఓకే, స్వయం కేంద్రీకృతంగా ఉంటారు, ఎస్ స్వయం కేంద్రీకృతంగా ఉంటారు ఇది శైశవ దశ యొక్క లక్షణం. ఉద్వేగాలు తీవ్రంగా ఉంటాయి శైశవ దశలో, ఉద్వేగాలు తరచుగా వస్తూ ఉంటాయి, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా నవ్వుతూ ఉంటారు, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి రెండే తెలుస్తాయి, ఒకటి ఏడవడం లేదు నవ్వడం. ఎందుకు అంటే ఉద్వేగాలు తీవ్రంగాను తరచుగాను ఉంటాయి కాబట్టి. అలాగే ఆ ఉద్వేగాలు తక్కువ సమయంలో ఉంటాయి, ఎక్కువ సమయం ఉండవు. అంటే ఒక చిన్న శిశువుని మనం తీసుకుంటే, ఒక సంవత్సరము నర నుంచి 2 సంవత్సరాల పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి నవ్వుతూ ఉంటారు మనల్ని చూసి. అలాగే ఏదైనా కొంచెం వారికి సమస్య కలిగితే ఏడుస్తూ ఉంటారు, అవునా? వాళ్ళు వెంటనే అటు చూడమ్మ కాకి చూడు, లేకపోతే అటు బూచోడు చూడు, లేకపోతే అక్కడ ఆవు చూడు, ఇలా అంటే వాటిని మర్చిపోతూ ఉంటారు. వారికి ఏదైతే ఉద్వేగం కలుగుతుందో ఆ ఉద్వేగాన్ని మర్చిపోయి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్, ఇప్పుడు చిన్నపిల్లలు అన్నం తినను అని చెప్పి మారామం చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వెంటనే చందమామ చూపిస్తూ ఉంటే ఆ చందమామలో లీనమైపోయి తనకున్న ఉద్వేగంని వారు మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఉద్వేగాలు తీవ్రంగా ఉంటాయి, ఉద్వేగాలు తరచుగా వస్తూ ఉంటాయి, మళ్ళీ తక్కువ టైంగానే ఆ ఉద్వేగాలు అనేవి మాయమైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ 3 కూడా శైశవ దశకు సంబంధించినటువంటి క్రియలు. ఇక ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి, వాళ్ళకి శైశవ దశలో ఆలోచనలు అమూర్తంగా ఉండడం ఏంటి, ఇది రాంగ్ స్టేట్మెంట్, అవునా? ఇది ఇకపోతే ఇప్పుడే చెప్పుకున్నాం కదా అమూర్త ఆలోచనలు అనేవి టీనేజ్లో ఉంటాయని చెప్పి. 36వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 36. పూర్వ బాల్య దశకు సంబంధించింది అంటే చూడండి, ఇక్కడ బిట్టు అర్థం చేసుకోవడం రావాలి. పైన సంబంధించనిది అని అడిగాం, ఇక్కడ సంబంధించినది. చిన్న ఒత్తుల్లోనే అర్థమంతా మారిపోతుంది. ఇక్కడ చూడండి, పూర్వ బాల్య దశకు సంబంధించింది సరైన స్టేట్మెంట్ ఏది? ఇక్కడ పూర్వ బాల్య దశలో ఉద్వేగాలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఉద్వేగపరంగా చూడండి, ఉద్వేగపరంగా పూర్వ బాల్య దశ ఏదైతే ఉందో ఈ పూర్వ బాల్య దశ ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది. ఉద్వేగం అనేది నెమ్మదిగా ఉంటుంది, ఇక్కడ ఉద్వేగం అనేది ఎక్కువగా ఉంటుంది, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ వయోజనుల్లో కనిపించే దశ ఇది కాదు, టీనేజ్లో వయోజనులు కనిపిస్తారు. భాష చూడండి, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ, ఎస్ ఇది రైట్ కరెక్ట్ స్టేట్మెంట్. బిట్టు రేపొద్దున ఒక ఎగ్జామ్లో రావచ్చు. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి అనువైన దశ క్రిందుబాటులు ఏది అని బిట్టు వస్తే జవాబు పూర్వ బాల్య దశ అని గుర్తించాల్సి ఉంటుంది. భాష సాంఘిక జీవితానికి ముఖ్య సాధనం అని భావిస్తారు, భాష అనేది సాంఘిక జీవితానికి ముఖ్య సాధనం అని భావించడం అనేది రాంగ్ స్టేట్మెంట్. అప్పుడప్పుడే పూర్వ బాల్య దశ ఉన్న పిల్లలకి అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉంటే
అప్పుడే స్కూల్లో జాయిన్ చేసి ఉంటాం. ఎల్కేజీలు ఏబిసిడీలు అఐఈలు దిద్దుతూ ఉంటారు. అటువంటి పిల్లలకి సాంఘిక జీవితానికి భాష ముఖ్య సాధనం అన్న అవగాహన ఏర్పడుతుందా? ఏర్పడదు కదా. ఇంకా వాళ్ళకి భాష మీద సరైన అవగాహనే రానటువంటి స్టేజ్ అది. కాబట్టి ఇక్కడ అన్నిటికంటే మూడవ స్టేట్మెంట్ ఇక్కడ సరైనది. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్య దశ. బిట్ నెంబర్ 37, రెండు వాటిని జతపరచండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్ అడిగారు. ఒకసారి దీని కనుక మనం పరిశీలన చేసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. పూర్వ బాల్య దశ అటెంప్ట్ చేయటం, అటెంప్ట్ చేయటం అనేది పూర్వ బాల్య దశకు సంబంధించినది. ఉత్తర బాల్య దశ ముఠా దశ అంటారు. ఉత్తర బాల్య దశ ముఠా దశ. శైశవ దశ ఇక్కడ ప్రశ్నించడం నేర్చుకుంటారు. శైశవ దశలో ప్రశ్నించడం నేర్చుకుంటారు. కౌమార దశ విమర్శలు చేస్తూ ఉంటారు. విమర్శలు చేసే దశ కౌమార దశ. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇది సరైనటువంటి స్టేట్మెంట్. ఆప్షన్ 1 సరైన ఆప్షన్. బిట్ నెంబర్ 38, 38 బిట్ నెంబర్, క్రింది వాణిలో సరికాని జత, క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. శైశవ దశలో పెరుగుదల వేగంగా జరుగుతుంది. ఎస్, శైశవ దశలో పెరుగుదల వేగంగా ఉంటుంది. పూర్వ బాల్య దశలో లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడాలు ఉంటాయి. ఎస్, ఇది కూడా రైట్. కౌమార దశలో కంఠస్వరంలో మార్పులు వస్తాయి. ఇది రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ వన్ రాంగ్ స్టేట్మెంట్. పగటి కళలు కనే దశ ఉత్తర బాల్య దశ కాదండి, కౌమార దశ, టీనేజ్. పగటి కళలు కనే దశ టీనేజ్ అండి. ఇక్కడ లవర్స్ని అంటే చెప్పాం కదా, ఉత్తర బాల్య దశలో పగటి కళ్ళ కంటే, సారీ, కౌమార దశ టీనేజ్లో పగటి కళ్ళ కంటే ఉంటారు. తను అల్లు అర్జున్లా ఒక హీరోయిన్ పక్క డ్యాన్స్ వేసుకున్నట్లు, అలాగే తను ఒక సచిన్ టెండూల్కర్లాగా లేకపోతే ఒక విరాట్ కోహ్లీలాగా సిక్స్లు ఫోర్లు కొడుతున్నట్టు గ్రౌండ్లో తనకి అంటే తను బ్యాట్ పట్టుకుని దిగితే సిక్స్ల వర్షం ఫోర్ల వర్షం కురుస్తున్నట్టు ఆ మైదానంలో ఉన్నటువంటి ప్రేక్షకులంతా కూడా అతడిని చూసి ఫ్యాన్స్గా ఇక్కడ హర్షధ్వానాలు చేస్తున్నట్లు, ఇటువంటి పగటి కళలు ఎక్కువగా కనే దశ టీనేజ్ దశ, ఉత్తర బాల్య దశ కాదు. కాబట్టి 3 రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. 39 బిట్టు, రెండు వాటిలో ఉత్తర బాల్య దశకు సంబంధించింది రెండు వాటిలో ఉత్తర బాల్య దశకు రిలేటెడ్గా ఉన్నది ఏది అన్నది బిట్టు. జవాబు, అహం కేంద్రీకృతం కాదు, వాగుడు కాయ దశ కాదు. వాగుడు కాయ దశ అని దేన్ని అంటారు? ఇక్కడ పూర్వ బాల్య దశను వాగుడు కాయ దశ అని చెప్పి అంటారు. పూర్వ బాల్య దశను వాగుడు కాయ దశ అంటారు. ఇక్కడ ఉత్తర బాల్య దశ ఏదైతే ఉందో ఈ ఉత్తర బాల్య దశకు సంబంధించినది ఇక్కడ ముఠా దశ. ఇది కరెక్ట్, ఇది కూడా రాంగ్, ఇది రాంగ్. ఇక్కడ స్వయం కేంద్రీకృతం అనేది శైశవ దశకు సంబంధించినది. స్వయం కేంద్రీకృతం అనేది శైశవ దశకు సంబంధించినది. సో ముఠా దశ ఇది ఉత్తర బాల్య దశకు సంబంధించింది. ఉత్తర బాల్య దశకు సంబంధించినది ముఠా దశ. ఇకపోతే బిట్ నెంబర్ 40, రెండు వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్. శాశ్వత దంతాలు రావటం ఏదైతే ఉందో, శాశ్వత దంతాలు రావటం అనేది శారీరక వికాసానికి సంబంధించినది.
ఇది రైట్. ఎస్, శాశ్వత దంతాలు రావడం శారీరక వికాసానికి సంబంధించినది. ఇకపోతే ఉద్వేగ వికాసం, ఎస్ ఉద్వేగ క్యాథార్సిస్ అని చెప్పి అంటారు. ఉద్వేగ వికాసాన్ని ఉద్వేగ క్యాథార్సిస్ అని చెప్పి అంటారు. ప్రశ్నార్థకాల దశ, ఇది మానసిక వికాసానికి సంబంధించినది. ప్రశ్నార్థకాల దశ ఇది మానసిక వికాసానికి చెందినది. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్, అహం కేంద్రీకృతం అనేది సాంఘిక వికాసం కాదు. అహం కేంద్రీకృతం ఉండకూడదు సాంఘిక వికాసంలో. అహం కేంద్రీకృతం అనేది ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, సరికాని జత అన్నాడు. కాబట్టి ఇది ఆన్సర్, మిగిలినవన్నీ కరెక్టే, ఇది రాంగ్. ఈ స్టేట్మెంట్ని కరెక్షన్ చేసుకోవాలి. అహం కేంద్రీకృతం అనేది సాంఘిక వికాసం కాదు. ఓకే, ఇది ఈ లక్షణం అనేది సాంఘిక వికాసంలో ఉండకూడదు. అయితే ఈ వీడియోలో మరొక 20 బిట్లను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఓకే, గత వీడియోలో ఒక 20 బిట్లు, ఈ వీడియోలో ఒక 20 బిట్లు, మరో 20 బిట్లతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.